కలదైనది నీ ఆలయం, కలిగిని ఎరుగని రీతిలో కష్టాలను వచ్చిన హృదయముతో, కలిగిని ఎరుగని రీతిలో కష్టాలను వచ్చిన హృదయముతో నిర్మించిన దేవుని గొప్పది ఆలయం, నిర్మించిన దేవుని గొప్ప సింహాసనం ఆలయం. మన రామచంద్ర గ్రామ చరిత్ర, రామచంద్రాపురం గ్రామ స్థాపిత శతాబ్ది ఉత్సవాలకు పునీత చిన్న తెరేజమ్మ గారి దేవాలయ నిర్మాణ స్వర్ణ జూబిలీ మరియు దేవాలయ ఆధునీకరణ రజత జూబిలీ మహోత్సవానికి విచ్చేసిన వరంగల్ పీఠాధిపతులు ఘన శ్రీ శ్రీ డాక్టర్ ఉడుమల బాలా గారికి, పూజ్య గురువులకు, కన్యాశ్రీలకు,
బంధుమిత్రులకు, శ్రేయోభాషులకు, ఆప్తులకు, స్నేహితులకు స్వాగతం, సుస్వాగతం, ఘనస్వాగతం. చరిత్ర తెలుసుకోవడము అంటే అందరికీ ఆసక్తే. పుట్టిన గ్రామం, నేపథ్యం, దాని చరిత్ర నేటి తరానికి తెలియజేయడానికి ఇంతకు మించిన తరుణం లేదేమో. కన్న తల్లి లాంటి ఊరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జనని జన్మభూమిత్య స్వర్గాదపి గరియసి, జనని జన్మభూమి స్వర్గము కంటే గొప్పవి. మంచి జీవన విధానానికి కేరవ్ అడ్రస్ అయిన గ్రామ చరిత్రను, వారసత్వాన్ని ముందు తరాలకు అందించే గొప్ప ప్రయత్నమే ఈ పర్వదినం. రామచంద్రాపురము 100 వసంతాల వేడుక విశేషాలు. వరంగల్ డయసిస్ పాలకుర్తి విచారణలో ఉన్న రామచంద్రాపురం గ్రామం స్థాపించి 100 సంవత్సరాల వేడుక సందర్భముగా శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ శుభవేళలో మనకు తోడుగా ఉండి మనల్ని విశ్వాసములో ముందుకు నడిపించినందుకు, 100 వసంతాలు దిగ్విజయముగా పూర్తి చేసుకున్నందుకు ముందుగా ఆ దేవాతి దేవునకు వేలాది స్తోత్రములు, కృతజ్ఞతలు తెలుపుకున్నాము. 100 సంవత్సరముల శతాబ్ద వేడుకలకు ముందండి గ్రామస్తులను ప్రోత్సహించు, గ్రామ చరిత్రను సేకరించి, విశ్లేషించి, విశీదపరిచి ఈరోజు ఈ వేదికను మీ ముందుంచడంలో మేము సంతోషిస్తున్నాము. జీవనోపాధి కోసమైతేనేమి, ఆర్థిక అవరోధాల వలనైతేనేమి, పిల్లల భవిష్యత్తు విద్య దృష్టనైతేనేమి, రామచంద్రాపురం గ్రామము నుండి కొన్ని కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళాయి. ఈరోజు మనము ఉన్న దేవాలయము 1974 సంవత్సరంలో కొత్తగా నిర్మించబడినది మరియు ఆశీర్వదించబడినది. పునీత చిన్న తెరేసమ్మ దేవాలయం అను పేరు పెట్టబడినది. మరలా 1999 సంవత్సరంలో దేవాలయము ఆధునీకరించడము జరిగినది. రామచంద్రపురం చరిత్ర. రామచంద్రాపురం గ్రామములో మొట్టమొదట అడుగుపెట్టిన మన పూర్వీకుల కుటుంబాల వివరాలు. గాదే చిన్నపరెడ్డి, 2 చింతల, గాదే బెలైన్ రెడ్డి వంగమర్తి, గోపు శివరెడ్డి వంగపాడు, అల్లం శివరెడ్డి 2 చింతల, తానిగుండ్ల లూత్రెడ్డి హిమాయత్ నగర్, కాసు చిన్నపరెడ్డి అప్పిరెడ్డిపల్లి, మోరం చిన్నపరెడ్డి రామన్నగూడెం, కటకం జోగిరెడ్డి కోల్కొండ. 2024 సంవత్సరంలో May 12 అంటే గత ఆదివారము మన పూర్వీకుల కొరకు ప్రత్యేక దివ్య బలి పూజను సమర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులు వెలిగించి సమాధుల వద్ద ప్రార్థనలతో, పూలతో నివాళులు అర్పించాము. శ్రద్ధాంజలి ఘటించి వారి ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి కావలసిన శక్తిని ఇవ్వమని ప్రార్థించాము. ఆంధ్ర నుండి వలస. క్రీస్తు శకము 1924 సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని 2 జింతల మరియు పాటిబండ్ల మొదలైన ప్రాంతాల నుండి మన క్రైస్తవ పూర్వీకులు రామచంద్రపురం గ్రామానికి వలస వచ్చారని చారిత్రాత్మక ఆధారాలు తెలుపుతున్నాయి. తరువాత మరికొన్ని కుటుంబాలు వరంగల్ నుండి కూడా వలసలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం వ్యవసాయం సరిగా సాగక పంట నష్టము వాటిల్లడము మరియు కరువు యొక్క భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారన్న పూర్వీకులు చెప్పడం జరిగినది. ఆ తరువాత నిజాము హైదరాబాద్తో రాష్ట్రంలో తక్కువ ధరలకు భూమి లభిస్తుందని తెలుసుకొని వారు ఆంధ్రాలో ఉన్న తమ భూములను విక్రయించి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వలస రావడం, అలా కొంతమంది రామచంద్రాపురం గ్రామానికి వచ్చి ఎక్కువ ఎకరాల భూములు కొనుగోలు చేసి ఇక్కడ స్థిరపడడం చరిత్ర చెబుతుంది. క్రైస్తవ విశ్వాస వారసత్వ విషయానికి వస్తే మన పూర్వీకులు రామచంద్రాపురం స్థిరపడిన ప్రారంభ దశ నుండి
క్రైస్తవ విశ్వాసాన్ని పెంపొందించుకొని మరియు ముందు తరాలకు మార్గదర్శనంగా ఉంటూ ప్రస్తుతము ఎంతో విశ్వాస పురోగతి సాధించారని చెప్పడంతో అతిశయోక్తి లేదు. కాజీపేట విచారణ నుండి హైదరాబాదు డయాసిస్లోని ఇటాలియన్ గురువులు క్రైస్తవ గ్రామాల సందర్శనలో భాగముగా రామచంద్రాపురం రావడం జరిగినది. అలా మొట్టమొదటి ఇటాలియన్ గురువు లేట్ రెవరెండ్ ఫాదర్ సెపరేటో 4 నెలల క్రితము ఒక గ్రామానికి తన ఎడ్ల బండి పైనుండి వచ్చి దివ్య బలి పూజను అర్పించేవారు. మొట్టమొదట దేవాలయము మన విశ్వాస మత వ్యాప్తికి దోహదపడటంలో వారి నిస్వార్థ బుద్ధి, నిస్వార్థ త్యాగ, పూరిత సేవా జీవితం వెలకట్టలేనిది. నిజముగా వారి సేవలు అమరామరం. ఆ తరువాత రామచంద్రాపురం గ్రామంలో 1945లో లేట్ రెవరెండ్ ఫాదర్ శ్రీవప్ప విచారణ గురువుగా వ్యవహరించారు. 1952 సంవత్సరంలో వరంగల్ డయాసిస్ ఏర్పాటు చేయబడినది. 1970వ సంవత్సరం నుండి డయాసిస్ లోని గురువుల సంఖ్య గణనీయముగా పెరుగుతూ వచ్చింది. రామచంద్రాపురం గ్రామ ప్రజలను కంచనపల్లి విచారణలో భాగముగా క్రైస్తవ విశ్వాసములో నడిపించిన మన గురువులు వరుస క్రమంలో ఫాదర్ సెపరేటో ఫీమే సభ 1924వ సంవత్సరం నుండి 1932వ సంవత్సరం వరకు, ఫాదర్ ఫెరీనా ఫీమో సభ 1932వ సంవత్సరం నుండి 1942వ సంవత్సరం వరకు, ఫాదర్ ఎం శ్రీవప్ప 1942వ సంవత్సరం నుండి 1945వ సంవత్సరం వరకు, పెట్రోవేటో ఫీమే సభ 1942 నుండి 1949 వరకు, ఫాదర్ ఎన్జియో ఫీమే సభ 1945 నుంచి 1952 వరకు, ఫాదర్ తిరుంజోలి ఫీమే సభ 1953 నుంచి 1962 సంవత్సరం వరకు, ఫాదర్ ఫినేలి ఫీమే సభ 1962 సంవత్సరం నుండి 1965 సంవత్సరం వరకు, ఫాదర్ ఈ ఇమ్మానియల్ 1960వ సంవత్సరం నుండి 1970వ సంవత్సరం వరకు, ఫాదర్ ఎం చిన్నయ్య 1970వ సంవత్సరం నుండి 1975వ సంవత్సరం వరకు, ఫాదర్ ఓ చాకో 1975వ సంవత్సరం నుండి 1978వ సంవత్సరం వరకు, ఫాదర్ గోపు చిన్నపరెడ్డి 1978 నుంచి 1985వ సంవత్సరం వరకు, ఫాదర్ సింగారెడ్డి ఎలియాస్ రెడ్డి 1986వ సంవత్సరం నుండి 1987వ సంవత్సరం వరకు, ఫాదర్ ఏరువ చిన్నపరెడ్డి 1988వ సంవత్సరం నుండి 1991వ సంవత్సరం వరకు, ఫాదర్ మాదాని యాగయ్య 1990వ సంవత్సరం నుంచి 1995వ సంవత్సరం వరకు, ఫాదర్ గాలి రాయపురెడ్డి 1990 నుండి 2001వ సంవత్సరం వరకు, ఫాదర్ అమ్మటి బాలరెడ్డి 2001వ సంవత్సరం నుంచి 2002వ సంవత్సరం వరకు, ఫాదర్ వింటారెడ్డి జాన్ పాల్ రెడ్డి 2002వ సంవత్సరం నుంచి 2005వ సంవత్సరం వరకు. 2005వ సంవత్సరంలో రామచంద్రాపురం పాలకుర్తి విచారణలో భాగమైనది. ఫాదర్ గోవా శౌరయ్య 2005వ సంవత్సరం నుండి 2010వ సంవత్సరం వరకు, ఫాదర్ పసల ఆంటోనీ 2010వ సంవత్సరం నుండి 2013వ సంవత్సరం వరకు, ఫాదర్ తుమ్మా కిరణ్ రెడ్డి 2013వ సంవత్సరం, ఫాదర్ యునీన్ సురేందర్ 2013వ సంవత్సరం నుండి 2015వ సంవత్సరం వరకు, ఫాదర్ పూతోట చిన్నయ్య 2015 నుంచి 2021వ సంవత్సరం వరకు, ఫాదర్ కుమారెడ్డి విజయ్ కుమార్ రెడ్డి 2021వ సంవత్సరం నుండి 2023వ సంవత్సరం వరకు, ఫాదర్ పెంటారెడ్డి రాజారెడ్డి 2023వ సంవత్సరం నుండి ప్రస్తుతం వరకు, ఫాదర్ నాగోత్ చిన్నయ్య గారి హాయములో కొత్త దేవాలయ నిర్మాణము జరిగినది. రెవరెండ్ ఫాదర్ గాలి రాయపరెడ్డి గారి హాయములో దేవాలయము ఆధునీకరణమైనది. ఫాదర్ యాగయ్య హాయములో
వాటర్ ట్యాంక్ పనులు చేపట్టినారు. ఫాదర్ పెంటారెడ్డి జాన్ పౌల్ రెడ్డి గారి హాయంలో మిగిలిన వాటర్ ట్యాంక్ పనులు పూర్తి చేయడం జరిగినది. ఫాదర్ కొమ్మారెడ్డి విజయ్ కుమార్ రెడ్డి హాయంలో దేవాలయాన్ని మరలా సుందరీకరించడం జరిగినది. మన గ్రామానికి సేవలు అందించి మరణించిన గురేణ్యులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మలకు విశ్రాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. ప్రస్తుతము మన విచారణ గురువులైన రెవరెండ్ ఫాదర్ పెంటారెడ్డి రాజా గారి హాయంలో అసంపూర్తి అయిన దేవాలయ ప్రహరీ గోడ పూర్తి చేసి వేడుకలకు శ్రీకారం చుట్టి పూజ్య శ్రీ శ్రీ ఉడుమల బాల తండ్రి గారి ఆధ్వర్యంలో రామచంద్రాపుర 100 వత్సరాల వసంత వేడుక మరియు దేవాలయ స్వర్ణ జూబీ వెండి జూబిలీ జరుపుకోవడం మేమెంతో అదృష్టముగా భావిస్తున్నాము. ప్రస్తుత తరము విద్యార్థులు వృత్తి విద్యా కోర్సులు సాంకేతిక కోర్సులు చేయడం కోసం చదువు నిమిత్తము ఉద్యోగం నిమిత్తము విదేశాలకు ఇతర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. చిన్న గ్రామమైన రామచంద్రాపురము 5 మత సేవకులను అందించింది. యాజకత్వము మరియు మతపరమైన జీవితము ద్వారా దేవాలయానికి సహాయ సహకారాలు అందించిన ఆ 5 ఫాదర్ రెవరెండ్ ఫాదర్ గోపు కిరణ్ రెడ్డి, జేసు సభ లీనోరెడ్డి మరియమ్మ వారి కుమారుడు, రెవరెండ్ సిస్టర్ గాది ఫాతిమా మేరీ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ గాది కిరీట్ రెడ్డి అన్నమ్మ గారుల కుమార్తె, సిస్టర్స్ గాది బెలీనా సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ గాది షోరెడ్డి ఇన్నాశమ్మ గారి కుమార్తె, రెవరెండ్ సిస్టర్ అల్లం విజేత అల్లం ఆరిగరెడ్డి సునీత గారుల కుమార్తె, బ్రదర్ గాది అవినాష్ రెడ్డి వరంగల్ మేత్రాసనము గాది సురేందర్ రెడ్డి సునీత కుమారుడు, మన దివంగత తండ్రి గారైన అల్ఫోన్స్ బెరెట్ట గారు మరియు ఎమరేటస్ బిషప్ తుమ్మగారులు మనల్ని ఆధ్యాత్మిక వైపు నడిపించి మనల్ని క్రీస్తు వైపు మరణింప చేసినందులకు మరియు ప్రస్తుత వరంగల్ పీఠ కాపరి ఘనత వహించిన డాక్టర్ ఉడుమల బాల ఆధ్వర్యములో ఈ వేడుకలు జరిపిస్తూ తమ విలువైన సమయాన్ని వెచ్చించి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ విచ్చేసిన తండ్రి గారికి ఈ తరుణంలో రామచంద్రాపురం గ్రామం తరఫున వేలాది వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి గ్రామానికి విచ్చేసి గ్రామ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న గురువులు తమ ఆధ్యాత్మికతను పంచుతూ ప్రతి విషయంలో గ్రామస్తుల శ్రేయస్సే ధ్యేయముగా సేవా తత్పరం కలిగి గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ ప్రజల మనసులను గెలిచిన మన విచారణలో పనిచేసిన గురువులందరికీ పేరు పేరిన గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పునీత చిన్న తెరేజమ్మ వారి స్వరూపంలో ప్రదక్షిణ దివ్య సప్రసాద ఆరాధన దైవ సందేశము కార్యక్రమానికి ముఖ్యముగా ముఖ్య నిర్వాహకుగా రెవరెండ్ ఫాదర్ గోపు ప్రకాష్ గారికి గ్రామ వేడుకలకు సమయస్ఫూర్తిగా వహిస్తూ గ్రామ ప్రజలకు వెనుదన్ని నిలిచి విచారణ గురువులకు గ్రామ ప్రజలకు సహాయ సహకారాలు అందించిన రెవరెండ్ ఫాదర్ ఆర్ ఇన్నారెడ్డి గారు మరియు ఎం ఆనందరెడ్డి గారులకి మరియు కార్మెల్ కాన్వెంట్ సిస్టర్స్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రామచంద్రాపురం గ్రామము గ్రామ స్థాపిత శతవత్సర వేడుకలు మరియు పునీత చిన్న తెరేజమ్మ వారి దేవాలయ మహోత్సవానికి సంబంధించిన ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎప్పటికప్పుడు కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తూ గ్రామ ప్రజలతో చర్చిస్తూ తగిన సలహాలు సూచనలతో కార్యక్రమాన్ని గ్రామ ప్రజలతో యువకులతో మార్గనిర్దేశం చేస్తూ వెన్నంటి ఉంది కార్మికుడైన రామచంద్రాపురం గ్రామ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ పెంటారెడ్డి రాజా గారికి ఇవే మా హృదయపూర్వక ధన్యవాదాలు. రామచంద్రాపురం గ్రామ శతాబ్ది ఉత్సవ వేడుకలకు సంబంధించిన దేవాలయ మరమ్మత్తు పనులు, దేవాలయ ప్రహరీ గోడను పునరుద్ధరించడము మరియు గ్రామ వేడుకలకు సంబంధించిన అన్ని పనులను గ్రామ పెద్దలైన గోపు అంతోరెడ్డి సుందరమ్మ సలహా మేరకు
ఎంతో శ్రద్ధగా దీక్షగా బాధ్యతతో నిర్వహిస్తూ చురుకుగా పాల్గొంటూ ప్రతి పనిలో సహకరించుకుంటూ వేడుకను కనుల పండుగగా జరిగేటట్లు చేస్తున్న గోపు భాస్కర్ రెడ్డి మంజుల, గోపు సుధాకర్ రెడ్డి ఆరోగ్య మేరీ, తానిగుండ్ల సుధాకర్ రెడ్డి విజయ, అల్ల నవసింహరెడ్డి శౌర్యులు, అల్లం ఇన్నారెడ్డి సుజాత, అల్లం ప్రదీప్ రెడ్డి సుజిత, గాదే భాస్కర్ రెడ్డి విజయరాణి, గాదే శివరెడ్డి శౌర్యులు, మోరం జ్యోతిరెడ్డి వంటి వట్టి ఆరోగ్య మేరీ మరియు ఇతరులకు ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు సభాముఖముగా తెలియజేసుకుంటున్నాము. ఎంతో మంది ఉదారముగా ఈ వేడుకలకు సహాయం చేసి ఉన్నారు. వారందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలని మరియు వారు చేసిన సహాయానికి అభినందించి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. శతాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో మనమందరము భాగస్వాములు అవ్వడము మన అదృష్టం. చరిత్రలో నిలిచిపోయే విధముగా గ్రామ వేడుకలు వైభవముగా జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ దివ్య బలి పూజను సమర్పించవలసినదిగా తండ్రి గారిని మరియు గురువులను ఆహ్వానిస్తున్నాము. అందరం లేచి నిలబడదాం, లేచి నిలబడి దివ్య బలి పూజను ఆరంభించుదాం. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. గ్రామ చరిత్ర చదవబడింది. ఇక్కడ చిన్న తెరేసమ్మ గారి ప్రార్థన ద్వారా దేవుని ఆశ్రయించినందుకు దేవునికి కృతజ్ఞతలు. పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. ముందుగా మీ అందరికీ, ముఖ్యంగా రామచంద్రాపురం క్రైస్తవ గ్రామానికి, శతాబ్ది క్రైస్తవ సంఘంగా ఇక్కడ ఏర్పాటు చేయబడి శతాబ్ది 100 సంవత్సరాల పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ అందజేస్తున్నాను. ఆనందముతో వరంగల్ పీఠ కాపరిగా మేము దీవిస్తున్నాను. అటు తర్వాత ఈ దేవాలయం 50 సంవత్సరాలు అంటే బంగారు జూబిలీ. మన జీవితంలో 100 సంవత్సరాలు ఎవరైనా బ్రతికే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? తెలియదు. వెనకటి వాళ్ళు బ్రతికే వాళ్ళు ఉన్నారు. 50 సంవత్సరాలు అయితే తప్పకుండా బంగారు జీవితం దేవుడు మనకిస్తాడు. దాని జ్ఞాపకార్థముగా స్వర్ణ జూబిలీ లేక బంగారు జూబిలీ ఈ దేవాలయం నిర్మాణము గావించి కాబట్టి మీకు బంగారు దీవెనలతో ఈ పండుగ చేస్తున్నందుకు, మొదటిది శతాబ్ది, రెండవది స్వర్ణ జూబిలీ, మూడవది వెండి రజిత జూబిలీ. 25 సంవత్సరాల క్రితం మరలా నూతనీకరించుకొని ఈ పండుగను చేసే భాగ్యం ఇప్పుడు చక్కగా మన గ్రామ చరిత్ర చదివారు కనుక మనము ఈనాడు జీవించగలిగి ఉండి 100 సంవత్సరాల క్రితం బ్రతికి మరణించిన వారికి, ఇక్కడ లేని వారందరి తరఫున మనం ఈరోజు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మీ అందరికీ పండుగ స్తోత్రంలో దీవెనలు అందజేస్తూ మరి 100 సంవత్సరాలు మనం ముందుకు చూడాలి. కనుక ఆ జూబిలీ అంటే 100 సంవత్సరాలు నేను ఎక్కి చూసి ఎట్లా ఉండే అప్పుడు 100 సంవత్సరాల క్రితం బుడుగులు డొంకలు వాగులు దేవుడు నడిపించాడు ఇక్కడికి. మరలా రానున్న 100 సంవత్సరాలకి ఇప్పుడు మోటార్ సైకిళ్ళు కార్లు వచ్చాయి, అప్పుడు ఇంటింటికి ఒక హెలికాప్టర్ కూడా వస్తుంది. చెప్పలేం, అట్లా జీవితం మారుతుంది. కానీ కాల్ మారనివాడు నిన్న నేడు రేపు ఏకరీతిన ఉండి మనల్ని నడిపిస్తూ మనతో నడుస్తూ గొప్ప మనం ధ్యానిస్తే చాలా గొప్ప విషయాలు మనకు అర్థమవుతాయి. కనుక నేను మీ గ్రామమున ఆనందిస్తున్నా. మీ గ్రామం వచ్చే వరకు ఎటెట్నో అనిపించింది, వచ్చి రాగానే మోక్షానికి వచ్చినంత సంబరం అయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. చిన్న గ్రామమైన ఓ బెత్లెహేమా, నీ యూదా జాతులు ఎంత స్వల్పమైన దానవు కావు, నీ విశ్వాసం ఎంత అల్పమైనది కాదు, నీ నుండి రక్షకుడు వచ్చునని. చిన్న బెత్లెహేము గ్రామం గురించి దేవుడు పాత నిబంధనలో ప్రవచనం చెప్పాడు, దానిది నెరవేరింది. అట్లాగే మీ గ్రామం కూడా ఈ విధముగా చిన్నదైనను విశ్వాసములో చాలా గొప్పదిగా నేను భావిస్తున్నాను. కనుక ఈరోజు నేను మీ గ్రామానికి రావటము, ఈ జూబిలీ పండుగను ఆశీర్వదించటం, పండుగ పూజను దీవించటం, కోలాటముతో ఎంత చక్కగా మీరు
నన్ను గురువులను ఆహ్వానించినందుకు వందనములు. గొప్పతనం మీలేదంటే మన మీ ఇతర మతస్థుల వాళ్ళను కూడా కలుపుకున్నారు కొలాటంలో. వాళ్ళు మీరు అందరు కలిసి ఈ విధంగా మనము ఈ 100 సంవత్సరాల పండగ దేవుడు ఈ లోకమంతా ఈ గ్రామం అంతా ఒక కుటుంబంగా చేయాలి, మనలో ఉన్న మధ్యలో ఉన్న భేదాలు సమస్య పోవాలని అందరి కోసం ప్రార్థించి ఈ గ్రామాన్ని దేవుడు మరొక 100 సంవత్సరాలు నడిపించాలని మన పిల్లలకు మన రానున్న తరాల వారికి ఈ విశ్వాసాన్ని మనం అందచేసేటట్టు ప్రార్థించుదాము. పండగకు ముందే మరణించిన వారి సమాధుల దగ్గరికి వెళ్ళి పూజ అర్పించి కృభూతులు వెలిగించినారని చరిత్రలో మీరు చదివారు. కనుక ఈ విధంగా నవదిన జపములు త్రిదిన జపములు చేస్తూ ఈ పండగకు తయారైనందుకు మిమ్మల్ని అందరినీ స్త్రీ పురుషులందరినీ అష్టభాగ్యాలు లాంటి 8 కుటుంబాలే ఉన్నప్పటికీ మిమ్మల్ని అభినందిస్తూ ఈ బలి పూజను మనము ఎర్రటి ఎండాకాలమైన చల్లబడ్డది కాస్త అట్లా అయినా కానీ ఇంకా ఇలాంటి కష్ట నష్టాలలో ఎత్తుపల్లాలలో దేవుడు నడిపించాడు. చక్కటి రోడ్డు వేసి అప్పుడే చేయలే. కనుక కష్టకాలం నుంచి మీరు ఈ విశ్వాసం నిలబడి ముందుకు సాగినందుకు మిమ్మల్ని నడిపిన గురువులందరికీ ముఖ్యంగా ఇప్పుడు పూజ్యులైన పెంటారెడ్డి రాజారెడ్డి గారి నేతృత్వంలో సంఘ పెద్దల నేతృత్వంలో ఇంత చక్కగా ఏర్పాటు చేశారు నాకు చాలా ఆనందంగా. 100 సంవత్సరాలకు తగ్గట్టుగా నేంట్లో తగ్గేదే లేదన్నట్టుగా. కనుక ఈ విధంగా మంచిగా డాన్స్ వేస్తే ఆనందం మీ విశ్వాసం యొక్క ఆనందం నాకు మీ డాన్సుల్లో మన ప్రదక్షిణలో కనపడ్డది. కనుక మనల్ని మనం దేవునికి అంకితము చేసుకుంటే బలి పూజను విశ్వాసంతో ప్రార్థించి దేవ రేపేం జరుగుతుందో మాకు తెలియదు కానీ ఇంకా 100 సంవత్సరాలు నీకు మమ్మ మీకు సమర్పించుకుంటున్నాము అన్న ఆనందముతో మనము ఈ బలి పూజను సమర్పించుతూ ఈ 100 సంవత్సరాల పాప పరిహారమును మన సొంత పాపములను కుటుంబ పాపములను తప్పిదములను క్రైస్తవ సంఘముగా ఇతరులకు బలంగా సాక్ష్యం thank you.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన 100 సంవత్సరాల లోపములను సవరించి మనను తన నిత్య జీవన బాటలో నడిపించుదురు గాక. ప్రభువాదయ చూపుము, క్రీస్తువాదయ చూపుము, ప్రభువాదయ చూపుము, జూబిలీ ఆనందముతో మహోన్నతమున అనే గ్లోరియా పాటను మనం ఆనందముతో కేవలం వాళ్ళు మాత్రమే కాకుండా గాయక బృందం మాత్రమే కాకుండా మనమందరము ఈ పాటతో దేవుని స్తుతించుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. చూపిన చిరు మార్గము మా దేవాలయ పాలక పునీతురాలుగా మేము గౌరవించుచు నీ కృపలో ముందుకు సాగను గ్రహింపము. శతాబ్ది వేడుకలు చేయుచున్న మా రామచంద్రాపురం గ్రామము నీకు అంకితము చేయించి నీ పాటలో మరొక 100 సంవత్సరాలు నడిపించమని వేడుకొనుచున్నాము. మా దేవాలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయముగా ఉన్న మేమందరము మా సంఘం నిమిత్తము, మా గ్రామము నిమిత్తము, మా రాష్ట్రము నిమిత్తము నీకు
ఈ జూబిలీ మహోత్సవమును గౌరవార్థం చేయనట్లు అనుగ్రహింపుడు. ఈ జూబిలీ వేడుకల ద్వారా మేము విశ్వాసంలో బలపడి మేము ముందుకు సాగనట్లు నీకు బలంగా సాక్ష్యమిచ్చు సంఘం వారు పొందించి నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగముల జీవించుచు పాలించు నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము లేవియకాండము 25వ అధ్యాయము 8వ వచనం నుంచి 19వ వచనం వరకు. మీరు 7 సార్లు ఏడేళ్లను లెక్కపెట్టుడు, అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయచిత్త దినమున దేశమంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 8వ ఏటిని పవిత్ర ఉత్సవంగా గణింపుడు. ఆ 7 మీరు ఆ దేశమును వశించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది ఇతవత్సరము. ఈ 7 ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనం చేసుకొను, ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ ఇతవత్సరం మీరు విత్తనములు వేయరాదు, దాని అంతటా అది పడి మొలిచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయ వదిలేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ ఇతవత్సరమంతా మీకు పవిత్రవత్సరము. ఈ 7 మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలను. మీరు పూర్వం ఇతరులకు అమ్ముకున్న భూములు ఈ 7 మరల మీ పరమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినను ఇతరులకు ఏది కొనినను న్యాయసమ్మతంగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువారి నుండి పొలమును కొన్నప్పుడే ఇతవత్సరం ఇంకా ఎన్ని ఏండ్లు ఉన్నదా అని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏండ్ల పంట ఫలించునో తెలియను. దాన్ని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికంగా నున్నచో పొలము వెల కూడా అధికంగా నుండును, తక్కువగా నున్నచో వెల కూడా తక్కువగా నుండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొన్ని ఏండ్ల పంటయే. మీలో ఎవడును తోటి ఇజ్రాయేలుని మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభువును. నా పట్ల భయభక్తులు కలిగి ఉండు. మీరు నాకు విధులను పాటింపుడు, అప్పుడు మీరు ఆ దేశమున సురక్షితంగా జీవింతురు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర కీర్తన 136వ కీర్తనను గాయక బృందంతో కలిసి అందరం మీకు ఇచ్చినటువంటి పాటల ముగ్గులు చూస్తూ కలిసి ఏకకంఠంతో ఆ దేవాదేవుని స్తుతించుదాం.
వరకు ప్రేమ సహనం కలది, అసూయ కాని, డంబము కాని, గర్వము కాని ప్రేమకు లేవు. అమర్యాద కాని, స్వార్థ పర్వత్వము కాని, కోప స్వభావము కాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందించదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైన ప్రవచనములు, నిరర్ధకరములు భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏలైనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము, కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును.
నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని, కానీ ఇప్పుడు పెద్దవాడనైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసి తిని, ఇప్పుడు మనము చూచినది అద్దములో మసకగా కనపడు ప్రతిబింబం వంటిది, కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే, కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేను ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడు నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషము అధ్యాయము 18 వచనములు 1-4 వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి
వారి మధ్యన నిలిపి మీరు హృదయ పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాని నించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవాణిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడెనేను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగును గాక. లేవీయ కాండము 25:8 జూబిలీ అంటే బైబిల్ ప్రకారంగా 7x7 49 ఏండ్లు మీరు కష్టపడి ప్రతి 7 ఏండ్లకు ఒక చిన్న జూబిలీ. వారమునకు 7 రోజులు కదా, ప్రతి ఆదివారము ఒక పాస్కా పండుగ, చిన్న పాస్కా పండుగ. అలాగే ప్రతి 7 ఏండ్లకు ఒక చిన్న జూబిలీ. 49 ఏండ్ల తర్వాత 50వ సంవత్సరం పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. వారంలో ఒకరోజు విశ్రాంతి తీసుకుని దేవుని ఆరాధించడానికి సబ్బాత్తు దినం ఏర్పాటు చేశాడు. కనుక ఈ జూబిలీ పుట్టు పూర్వోత్తరాలు ఈ విధంగా మొదలైనవి. మనకి ఈనాడు 24 గంటలు రోజుకు చనిపోవట్లేదు, ఇంకా ఎక్కువ గంటలు ఉంటే బాగుండు. ఈరోజు ఎట్లా ఉన్నా, 100 సంవత్సరాల క్రితం మనం ఎట్లా ఉన్నా, దేవుడు కాలాన్ని మార్చుకుంటూ మనల్ని ఈ దశకు తీసుకొచ్చాడు. కనుక రామచంద్రాపురం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నారు వాళ్ళందరికీ దేవుని ఆశీర్వాదాలు ఇచ్చే ఈ సంవత్సరము జూబిలీ సంవత్సరం అనగా ఆశీర్వాద సంవత్సరము, అనుగ్రహ సంవత్సరము, పవిత్ర సంవత్సరము, హోలీ ఇయర్. అంతకంటే ఎక్కువ సఖ్యత సంవత్సరం. అందరితో సమాధాన పడాలి. కనీసం మనలో ఎన్ని పగలు ప్రతీకారాలు ఉన్నాయి, 50 ఏండ్లకు ఒకసారైనా పూర్తిగా బంగారాన్ని శుద్ధి చేస్తే ఎట్లా తల్ల మెరుస్తుందో అట్లాగే మనం కూడా మన సంఘం ఈ జూబిలీ వరాల ద్వారా క్రైస్తవ సంఘం అంతా ఇక్కడ ఈ గ్రామంలో చాలామంది, నేను ఆ గ్రామం ఆ చివరి నుంచి ప్రదక్షిణలు వచ్చారు. ఎంతమంది హృదయాలు పవిత్రంగా కనపడ్డాయంటే వాళ్ళు ఎవరైనా సరే బజారుకు వచ్చి వాళ్ళు బిషప్ గారిని మనల్ని మన విశ్వాసాన్ని చూస్తూ వారు అభినందించి ప్రార్థించినారు వాళ్ళకు తోచిన విశ్వాసములు. కనుక మనకు నిజమైన విశ్వాసము, నిజమైన దేవుని కనుక్కున్న మనం ఇంకా మన ఆరాధన సత్యములో ఆత్మలో పై పైకి ఈ సంబరాలు పండగ ఆడంబరాలు ఇవన్నీ కూడా అవసరమైనప్పటికీ మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. కనుక ఇది పవిత్ర సంవత్సరము. మన గ్రామం మొత్తం పాడి పంటలు గ్రామానికే కాదు, మీ భూములు, మీ పశువులు, మీ పంటలు కూడా అన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదించే గొప్ప జూబిలీ అనుగ్రహ పండుగ. కేవలం మనకు మాత్రమే కాకుండా కనుక ఈ గ్రామంలోని ప్రతి వారిని, ప్రతి కుటుంబం ఆశీర్వదించమని, ముఖ్యంగా క్రైస్తవులు ఈ కాలంలో అందరితో కలిసిపోవాలి, మన చుట్టూ ఉన్న ఇతర మతాలు ధర్మాల వాళ్ళతో ఎక్కువ స్నేహాలు చేయాలి, అందరము కలిసి జీవితం ద్వారా సాక్ష్యమిస్తూ, ముఖ్యంగా 100 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఈ గ్రామము ఆల్ఫా ఒమేగా ఆది అంత్యము దేవుడే. మనకి అనంతకాల ప్రవాహంలో మన జీవితము ఇక్కడ పుడితే ఇక్కడ చనిపోవటం, 40, 50, 60, 70 దేవుని ఆశ్రయంతో కొంతమంది 100 సంవత్సరాలు వెనకటి వాళ్ళు గట్టిగా ఉండేవాళ్ళు. మానవ చరిత్ర అసలు అంతులేనిది. ఎప్పుడు ఈ లోకం మొదలైంది, ఎప్పుడు అంతమవుతుంది ఏ సైంటిస్ట్కి కూడా తెలియదు. క్రీస్తు పుట్టిన కాడించే లెక్కలు మొదలైనాయి. క్రీస్తు పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు, 2000
24. అంతకుముందు ఎన్ని యుగాలు గడిచాయో ఆదాము యవలను మొదలుపెట్టుకొని ఎవరు వెనక్కి లెక్క పెట్టలేకపోతున్నారు. ఇప్పటి వరకు మనకు తెలుసు క్రీస్తు శకం ఇది. క్రీస్తు శకం అంటే క్రీస్తు యుగము, కృపాకాలము. ఇప్పుడు 2024 గడిచింది, ఇంకా ఎంతకాలం ఉంటుందో ఎవరికైనా తెలుసా? బైబిల్లో కూడా చెప్పబడలేదు. లోకాంత్యమును గురించి మీకు అవసరం లేదు, భంగపడనవసరం లేదు, బెంగపడనవసరం లేదు. ఎప్పుడు వచ్చినా మీ జీవితంలో అంతం వస్తుంది ఒకసారి, ఒక మహా ఒకసారి మహా. అప్పటి వరకు కూడా క్రీస్తు ఆనందంలో మనం అందరం జీవించాలి. క్రైస్తవులు అంటే ఆనందించే ప్రజలు, పస్కా ప్రజలు. కనుక ఈ జూబిలీ ద్వారా మీ అందరి మనసుల్లో ఆనందాన్ని, కొంతమంది కోలాటం వేస్తూ డాన్స్ వేశారు, కొంతమంది వాళ్ళ చేతులతోనే కోలాటంలాగా వేశారు, మరి కొంతమంది ఈ విధంగా ఆనందము, జూబిలీ ఆనందం నాకు కనపడ్డది. అందరం లేచి నిల్చొని మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క యశస్సును మన యొక్క అనుగ్రహమైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మలైన గర్భమై కన్యామలయం నుండి పుట్టెను, పోన్స్ పిలాతో అనే ద్వారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళమునకు దిగి మూడవ చనిపోయిన వారి నుండి లేచెను, పరలోకమునకు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని అక్కడ నుండి జీవించు వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయటకొచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను, పాపముల మన్నింపును విశ్వసించున్నాను, శరీరమే ఉత్థానమును విశ్వసించున్నాను, నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము కావలేను అని చెప్పిన ప్రభువా, ఈ పవిత్ర సమయములో మీ సన్నిధిలో చేరి అర్పిస్తున్న మా ప్రార్థనలు కించమని, ఈ యొక్క పవిత్రమైన సమయంలో మీరు మాకు చేసిన కృతజ్ఞత గాను అనేక మేలులకు మేము కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువా మీ సన్నిధిలో చేరి ఉన్నాము. మేము అర్పించే మా ప్రార్థనలు కించండి. మీరు మాకు చేసిన మేలులకు గాను కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటూ ఇక రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ గ్రామాన్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసములో అభివృద్ధి చెందే విధంగా దీవించమని, ఇక్కడ చేరిన వారందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థించుకుంటూ మా ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాము. మా శ్రీసభ సర్వాతినేతయగు మా ఫ్రాన్సిస్ జగద్గురులను, మా ఉడుమల బాల పీఠాధిపతులను, మా విచారణ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న మా పెంటారెడ్డి రాజారెడ్డి విచారణ గురువులను, మా సంఘ నాయకులను మీ కృపలో మీ ప్రేమలో విశేషంగా దీవించండి. వారి సారథ్యములో క్రీస్తువులైనంత మేమంతా రక్షణ ఫలాలను, ప్రభువుని ఆశీస్సులను నిండుగా పొందినట్లు అనుగ్రహించమని. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ పరలోక రాజా, మా మనసులు, మా తనువులు, మా కుటుంబమును, మాకున్న సమస్తము మీ ఏలుబడిలో ఉంచుచున్నాము. నిరంతరము మమ్మల్ని దీవించండి, మమ్మల్ని నిండుగా ఆశీర్వదించండి. మా హృదయ సింహాసనాల పైన మిమ్ములనే ఎల్లప్పుడూ ప్రతిష్ఠించుకొని మీకు పూజలు సలుపుచూ మీకు ఇష్టమైన బిడ్డలుగా మెలిగే గొప్ప భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని. నిత్యస్తుతి పాత్రుడా, ఈ మా గ్రామ దేవాలయ జూబిలికి సహకరించిన వారందరినీ, ముఖ్యముగా ఆర్థిక సహాయం చేసిన వారిని, శారీరక కృషి చేసిన వారిని, వారి కుటుంబాలను మీ కృపావరములతో దీవించి వారికి బంగారు భవిష్యత్తు నొసగమని. ఓ నిత్య జీవ ప్రదాత,
మనము ఏమి అడిగినో ఆయన మన మనవిని ఆలకించును. మా గ్రామ స్థాపిత శతాబ్ది జూబిలీ జరుపుకుంటున్న మా అందరినీ, మా కుటుంబంలోని వృద్ధులను, మా సంతానమును మీ పరిశుద్ధ హస్తముతో తాకి మీ కృపను హేరాళంగా కురిపించండి. మాకు మీ కనికరమును, శాంతిని, సమాధానమును, ఆయురారోగ్యమును, ప్రశాంత జీవితమునొసగి నిత్య జీవమునకు పాత్రలుగా చేయమని. కరుణా సాగరుడైన ఓ ప్రభువా, మా దేశ పాలకులను, మా రాష్ట్ర నాయకులను దండిగా మెండుగా దీవించండి. వీరు పేదల పట్ల దయ కనికరములతో ఉంటూ వారికి కావలసిన సేవలు అందిస్తూ చక్కగా పరిపాలన చేసే జ్ఞానమును దయచేయమని. ఓ జీవప్రదాత, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది అని పలికిన ప్రభువుని దీనతతో సేవించిన పునీతుల వలె మా సంఘములోని పేదలను, అనాథులను, అభాగ్యులను, వారికి సేవలందిస్తున్న ప్రతి క్రైస్తవ బిడ్డను పేరు పేరున దీవించండి. ముఖ్యముగా సమాజ సేవ చేస్తున్న గురువులను, మఠవాసులను, వారి విద్యా సంస్థలను, వారికి సహాయం చేస్తున్న వారిని దీవించండి. మరి ముఖ్యముగా మా గ్రామము నుండి మీ సేవకై పిలుచుకొనిన సిస్టర్ గాదే ఫాతిమా, సిస్టర్ గాదే బెలెన్, ఫాదర్ గోపు కిరణ్ కుమార్ రెడ్డి, బ్రదర్ తిరుమల రెడ్డి రాహుల్, బ్రదర్ గాదే అవినాష్ రెడ్డి, సిస్టర్ అల్లం విజేతలను దీవించి వారికి తోడుగా ఉంటూ మీ ఆశీస్సులతో నింపమని. మృత్యుంజయుడవైన ఓ యేసుక్రీస్తువా, మా గ్రామాభివృద్ధికి కృషి చేసి మరణించిన మా విచారణ గురువులను, మా గ్రామ పెద్దలను, మా గ్రామములో మరణించిన వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని, పరలోక ప్రాప్తిని ప్రసాదించి వారు మీ దివ్య సముఖములో ఉంటూ మిమ్ము సృష్టించే భాగ్యాన్ని వారికి ప్రసాదించమని. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ప్రార్థించుదాము. ఆవగింజంత విశ్వాసం మీకున్నచో అని పలికిన దేవ, అలాంటి విశ్వాసంతో మేము మా జూబిలీ పండుగ నాడు మీకు విన్నవించిన మా అవసరాలన్నింటినీ దీవించండి. మేము అడిగిన వాటిని మాకంటే ఎక్కువగా మీకే తెలుసు మా అవసరాలు. ముఖ్యంగా ఈ రామచంద్రాపురానికి కావలసిన అన్ని కుటుంబాలను ఆశీర్వదించి క్రైస్తవుల సాక్ష్యము ద్వారా వీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా జీవించినట్లు ప్రభు క్రీస్తు నామమును వేడుకొనుచున్నాము. ఆమేన్. జీవి
సర్వశక్తి కలిపితేన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీవు పునీత చిన్న తెరేసమ్మలో చేసిన అద్భుత కార్యములను కీర్తించుచు ఈ జూబిలీ మహోత్సవము నాడు మా దేవాలయము నిమిత్తము నిన్ను దీనతతో అర్థించుచున్నాము. పుణ్యక్రియలతో నిండిన ఆమె జీవితము నీకు ప్రీతి పాత్రమైన విధమున మా అర్పణలు మా జీవితములు కూడా నీకు అంగీకారోగ్యమగనుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు నీ చోటను నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించిన యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలైన క్రీస్తు పునరుత్థానమైన పిదప తన శిష్యులకు నలభై దినములు స్పష్టముగా దర్శనమిచ్చను. మనలను తన దివ్య జీవనములు భాగస్థులను చేయుటకు శిష్యులు చూచుచుండగానే అతడు స్వర్గమునకు ఆరోహణము చేసెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ ముఖ్యముగా ఈ రామచంద్రపురం పాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. ఇంకను పరలోక శక్తులను దూతల తలములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా. పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మహిమతో నిండియున్నవి మహోన్నతమున పోస.
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడిని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకే ప్రజలను నిరతం పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలుచున్నాము. ఏ విధమునవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు మగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముగ శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించిన నిదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలని కృతజ్ఞతతో నీకర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సవైక కానుకను ప్రీతితో వీక్షింపు బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపుడు. అతడు మమ్మ మీతో నిత్యార్పణగా రూపొందించినగాక మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరి మాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ పునీత జోషప్ప గారితోనూ పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష బాక్యములకు వారసులను చేయము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటిని శాంతిని శ్రేయస్సును ప్రసాదించిన ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకం యాత్ర చేయ నీ శ్రీ సభను నీ సేవకుడుకు మా ప్రాశుద్ధ్యదురువులను
మా ఉడమల బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరినీ నువ్వు సంపాదించుకున్న ప్రజల నిశ్వాసం ఎందునో ప్రేమేందునో దృఢపరుపుడు. నీచిత ప్రకారము నీ సమకమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయల తండ్రి, నలుసర చెదిరిన మీ ఇడులందరినీ కంచి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ, ముఖ్యంగా ఈ గ్రామంలో జీవించి మరణించిన ఆత్మలు మరియు ఇక్కడ పనిచేసిన గురువుల యొక్క ఆత్మల కోసం దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. మేము నచ్చడ చేరి నీ మహిమను ఇచ్చు నితానం పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నువ్వు సకల మేలులను లోకమునకు దయ చేయుచున్నావు. క్రీస్తు నందు సర్వశక్తి కల్పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అన్ని కీడల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలన మమ్మల్ని పాపమును నిముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపొస్తలతో పలికిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము దానికి శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో నుండునుగాక. ఒకరికొకరి సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గణితియా లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. ఇదిగో మీరు పసిబిడ్డల వలె మీ మనస్సు మారనిచు పరలోక రాజ్యమునకు అర్హులు కారని పలికి చిన్న తెరే సమ్మగారిని ఆదర్శముగా ఇచ్చిన ప్రభు క్రీస్తు శరీర రక్తములు మీరు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రార్హుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు.
అఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసు నామము శుభదామమే. అఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసు నామము శుభదామమే. స్వర్గమే గణపతి మనమంతా ప్రభుకి అంకితం చేసుకొని దేవుని సాక్షిలో జీవించడానికి ప్రార్థన చేసుకుందాం. ఒక కాపరిగా తండ్రిగా ప్రేమ ఆపత్తులను పంచిపెడుతూ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కలిగి జీవించడానికి అనేక విధాలుగా సహాయపడుతూ ఈనాడు తమ ఇలవైలైన సమయాన్ని వెచ్చించి ఈ పూజలో పాల్గొని మన కోసం ప్రార్థించి తన ఆశీస్సులు మనకు ప్రసాదించిన వరంగల్ పీఠాధిపతులైనటువంటి మహాగణ డాక్టర్ ఉన్నమూలు గారికి మనమంతా ప్రేమాంజలి సమర్పించుకుందాం. చప్పట్లు. గత 100 సంవత్సరాలు దేవుడు చేసిన మేలును ఉపకారాలను ఇచ్చిన వరాలకి ఆశీస్సులకి కృతజ్ఞత చెల్లించడానికి ఈ యొక్క గ్రామస్తులతో ఏకభవించి పూజలో పాల్గొని పూజ సమర్పించి మా కోసం ప్రార్థన చేసినటువంటి గురువులకు మఠవాసులకు నా హృదయపూర్వక వందన తెలియజేస్తూ ఉన్నాను. చిన్న గ్రామం అయినప్పటికీ అన్ని వస్తువులు సరిగా లేనప్పటికీ దేవుని మీద భారం వహించి ఈ వేడుకలు చేసుకుందామని ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ అంతకృతి చేసి విరాళను సేకరించి ఈ జూబిలీ ఘనంగా జరుపుకోవటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ మరియు ఆధారంగా విరాలు ఇచ్చిన వారందరికీ ఈ జూబిలీ జరుపుకోవటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ జూబిలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశించరని పలికిన ఓ ప్రభువా, ప్రేమ శక్తితో పునీత చిన్న తెరేస తనను తాను నీకు పూర్తిగా సంపూర్తిగా అంకితమునర్చుకొనెను. నీ దయను కోరి అందరి రక్షణ కోసం ప్రపంచ రక్షణ కోసం నీ సమక్షంలో సదా ప్రార్థించుదము. రామచంద్రాపురము దేవాలయమునకు పోషక పునీతురాలుగా ఇచ్చినందుకు వందనములు చెల్లించుతూ మేము నామె వల్ల చిన్న చిన్న క్రియలను గొప్ప గొప్ప మనస్సుతో చేయనట్లు నీకు ప్రీతికరమైనట్లు అనుగ్రహింపుడు.
మేము విన్న దివ్య వాక్కు, స్వీకరించిన దివ్య ప్రసాదము మా గ్రామమును, మా కుటుంబములను, మాలో ప్రతి ఒక్కరిని 100 సంవత్సరాలు ముందుకు నీ వైపుకు, పరలోకం వైపు నడిపించుగాక. మా గ్రామంలో క్రీస్తును పూర్తిగా తెలుసుకొనని వారు, బాప్టిజం పొందని వారిని అందరినీ ఆశీర్వదించి, మా జూబిలీ వేడుకల ద్వారా క్రైస్తవుల సంఖ్య పెరిగి మా దేశమంతా దైవరాజ్యముతో నింపబడునుగాక. మా బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించి వారికి సన్మార్గమును, స్వర్గ మార్గమును తల్లిదండ్రులు చక్కగా నిర్వర్తించినట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవులను చేయుచున్నాము. దేవుని పండుగ ప్రత్యేక ఆశీర్వాదములకై, జూబిలీ ఆశీర్వాదములకై మీ శిరములు వంచి ప్రార్థించండి. ఆల్ఫా ఒమేగా ఆది అంత్యమైన దేవాది దేవుడు, మీ రోజులను, మీ జీవిత నెలలను, సంవత్సరములను తన ఆశీర్వాదములతో నింపి కలకాలము నడిపించుదురుగాక. నాలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయమైన పలికి సకల ప్రవజ్యులు వచ్చి నిన్ను ఆరాధించినట్లు, మా దేవాలయము నీకు ఒక బలమైన సాక్ష్యముగా ఉండినట్లు, ఈ గ్రామము నీ గ్రామం దేవాలయమును నూరంతలుగా దీవించుదురుగాక. నిన్న, నేడు, రేపు ఏకరీతిన ఉండు దేవుడు మనల్ని తన జీవిత కాలమంతా నడిపి భారతదేశమును క్రీస్తు రాజ్యముగా మార్చుటలో మీరిచ్చు సాక్ష్యమును దేవుడు దీవించుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ ఆనందపూర్వకమైన జూబిలీ ఆశీర్వాదములు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. అందరికి తెలుగు రాని వాళ్ళకి విష్ యు ఆల్ వెరీ హ్యాపీ జూబిలీ విషెస్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ.